జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కడప నుంచి మా ప్రతినిధి సురేంద్ర యాదవ్ అందిస్తారు. సురేంద్ర, గుడ్ మార్నింగ్ భారతి. కడప జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించినటువంటి సమయంలో బ్యాలెట్ పత్రాలు తరచిపోయినటువంటి ఆ పోలింగ్ స్థానాలకు సంబంధించి మొత్తం 3 చోట్ల ప్రొద్దుటూరు మండలంలోని 1 ఎంపీటీసీకి, జమ్మలమడుగు నియోజకవర్గంలోని 2 ఎంపీటీసీలకు సంబంధించి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. దానికి తగ్గట్టుగా అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్ల రంగం సిద్ధం చేశారు. పోలింగ్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సమయంలో బ్యాలెట్ పత్రాలు తరిచిపోయినటువంటి జమ్మలమడుగు నియోజకవర్గంలోని గొరిగనూరు అలాగే ముద్దనూరు మండలంలోని కొర్రపాడు 1 ఈ 2 ఎంపీటీసీ స్థలాలకు సంబంధించి రీపోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇందుకు తగ్గట్టుగా అంటే జెడ్పీటీసీ స్థానానికి ఈ ఎంపీటీసీ స్థానాలను బేస్ చేసుకుని రిజల్ట్ కూడా చెప్పాల్సిందే. ఆ రిజల్ట్ కూడా ఆగిపోయింది. ఈ రోజు ఈ ఎన్నికల కౌంటింగ్ అనంతరం కూడా జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఫలితం కూడా వెలువడిన నేపథ్యంలో మొత్తం 2 బూతులు అంటే జమ్మలమడుగు నియోజకవర్గంలో 2 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి గురుగనూరులో 1 పోలింగ్ బూత్, అలాగే ముద్దనూరు కొరపాడు ఎంపీటీకి సంబంధించి 1 బూత్, అంటే మొత్తం ఇక్కడ 1 బూత్, అక్కడ 2 బూతులు, మొత్తం 3 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రొద్దుటూరుకు సంబంధించి ఎంపీటీ స్థానానికి సంబంధించి అక్కడ కూడా దాదాపుగా 2,300 మంది ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో 3 పోలింగ్ బూత్లు కూడా ఏర్పాటు చేశారు. గతంలో బ్యాలెట్ బాక్స్ తడిసినటువంటి నేపథ్యంలోనే ఈ రీపోలింగ్ చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. గొరుగునూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 887 మంది ఓటర్లు ఉన్నారు. కొరపాటుకు సంబంధించి 795 మంది ఓటర్ హక్కు ఈ రోజు నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఇప్పటికీ ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది. ఇప్పటికీ కూడా దాదాపుగా 12.87% ఓటింగ్ కూడా నమోదైనట్టు అధికారులు ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి.